ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్యా, నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ ఇద్దరిని ఆదర్శంగా తీసుకుని నాకు పెళ్ళైతే నేను నా భర్త మీలా ఉండాలి అనుకునేదాన్ని. ఇంత వయసొచ్చినా ఒకరి మాటంటే ఒకరికి గౌరవం, ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ, ఇలా ఎన్నో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి మీ జంటలో. మీరిద్దరూ ఎప్పటికీ ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ మావయ్య అత్తయ్య. వచ్చే పెళ్లి రోజులోపు నా చేతిలో మనవని పెట్టాలి. ఇస్తారని చెప్పు రూపా. అలాగే అత్తయ్యా, నాన్న అమ్మ కలిసి మమ్మల్ని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేస్తే మీరనుకున్నట్టే జరుగుతుంది. సరే అత్తయ్యా, ఇంక నేను బయలుదేరుతాను. నాన్నకు తెలియకుండా వచ్చాను. నాన్నకు తెలిస్తే రాజుని తప్పుగా అనుకుంటారు, రాజు మీద మరింత కోపం పెంచుకుంటారు. అసలే రాజుని అమ్మని మిమ్మల్ని కలవకూడదని మాట తీసుకున్నారు. ఇప్పుడే కదా వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా రూపా? ఇంకాసేపు ఉండు. అవునమ్మాయి గారు, మిమ్మల్ని మా రాజు పెళ్లి చేసుకున్నప్పటి నుండి అంత ప్రేమగా చేరదీయకపోవడానికి కారణం మీ పెళ్లి నేను చేయకపోవడం, చూడకపోవడం. ఒక కారణం రూపా, అందుకే మా పెళ్లి రోజు సందర్భంగా మీ ప్రేమని పెళ్లిని ఒకేసారి చూడాలనుంది. నా కొడుకు పెళ్లి ఎలా చేయాలనుకున్నానో ఇప్పుడు అలా ఒకసారి చేద్దాం అమ్మాయి గారు. ఏంటమ్మా నువ్వు, అక్కడ పెద్దయ్య గారికి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు కదా. సరే పోండి, నేనంటే అస్సలు ప్రేమ లేదు మీకు. ఇంతకాలం ఏడిపించాను కదా, అందుకే బదులు తీర్చుకుంటున్నారు. సరే వెళ్ళండి. రండి అమ్మాయి గారు, వెళ్దాం. సరే రాజు, అత్తయ్య చెప్పినట్టు చేసి వెళ్దాం. సంతోషమేనా? ముచ్చలు ఇప్పుడు ఏడు చేయాలా? ఏం లేదయ్యా, పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు జరిగే తంతులన్నీ నా కళ్ళ ముందే జరగాలి. ఓ వరాలు, నువ్వెళ్ళి అమ్మాయి గొర్రెని పాత అమ్మాయి గొర్రెలా రెడీ చేయి. మల్లేశు, నువ్వు రాజుని తీసుకెళ్ళి నూకరాజులా తయారు చేయి. ఏమయ్యో, మనం కూడా పాత అప్పల నాయుడు పాత ముచ్చేల్లా రెడీ అవుదాం. అలాగే కూర్చోండి కూర్చోండి. అమ్మగారు, ఆ అమ్మాయి గారిని పిలుస్తారా? తప్పకుండా. రూపా రూపా, అందరికి ఇవ్వమ్మా. Thank you.
కుందన బొమ్మలా ఉంది. మంచి అమ్మాయిని ఇష్టపడ్డావరా? నేను టీలో కాఫీలో తాగను. ఓన్లీ నువ్వు కూర్చో అమ్మా, రా అక్కడ పెట్టు. కూర్చో. ఏమైంది? కాఫీ అమ్మాయి గారిలా అద్భుతంగా ఉంది. నాకెందుకో నచ్చలేదు రాజు. ఏమంటున్నారు అమ్మాయి గారు? ఒరే అయ్యా, మన అందరం ఉన్నాం, అయ్యగోరు లేరని ఆ అమ్మాయి గారు బాధపడుతున్నట్టున్నది. అంతేనా అమ్మాయి గారు? దానిదేముంది అమ్మాయి గారు, కాసేపు పెద్దయ్య గారు ఉన్నట్టు ఊహించుకుంటే సరిపోతుంది. మీరు బాధపడడం ఆపి ఒకసారి అటువైపు చూడండి, పెద్దయ్య గారు వస్తున్నారు. నమస్తే గురు. కూర్చోండి కూర్చోండి కూర్చో అమ్మా. ఏంటి మీరు మీరు మాట్లాడేసుకొని పెళ్ళి చూపుల వరకు వచ్చేశారు? అంటే పెద్దయ్య అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.